మూడవ రోజు పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా రామయ్యంపేట మున్సిపల్ పరిధిలో 7, 8 పదవ బాట్లలో పిచ్చి మొక్కలు తొలగించి పరిసరాలను శుభ్రం చేసినట్లు తెలిపారు. అనంతరం మొక్కలు నాటారు. ఈ పచ్చని రాష్ట్రంలో తెలంగాణను హరితవనం చేసి భావితరాలకు తరగని వన సంపదను వారసత్వంగా అందించే దృఢ సంకల్పంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సీఏ నాగార్జునగౌడ్, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, వైస్ చైర్మన్ పుట్టా విజయలక్ష్మి, కమిషనర్ శ్రీనివాసన్, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, కౌన్సిలర్లు గజవాడ నాగరాజు, చిలిక గంగాధర్, దేమయ్య యాదగిరి, సుందర్ సింగ్, మల్యాల కిషన్ మరియు టీఆర్ఎస్ నాయకుడు సరాఫ్ శ్యామ్ కొండలరెడ్డి, దేవుని రాజు, చింతల యాదగిరి మరియు మున్సిపల్ సిబ్బంది కాలేరు ప్రసాదరావు, బల్లా సీను సిబ్బంది పాల్గొన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా మూడవ రోజు ఈ చెట్లు పెట్టే కార్యక్రమంలో కేసీఆర్ గారు ఈ కార్యక్రమాన్ని కాలుష్యం పోవాలంటే అంతా పచ్చగుండాలనే ఆలోచనతో ఈ హరితహారం పెట్టడం జరిగింది. ఇది 7వ హరితహారం అనుకుంటా ఆయన అయిన తర్వాత. మాకు పట్టణ ప్రగతి 3వ పట్టణ ప్రగతి. ఈ పట్టణ ప్రగతిలో పట్టణాలు కాకుండా గ్రామాలు కూడా నీట్గా ఉండాలి, పట్టణాలు కూడా నీట్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ కేసీఆర్ గారి పెట్టడం జరిగింది. అదేవిధంగా మా స్థానిక ఎమ్మెల్యే గారి సూచనల మేరకు 3 రోజుల నుంచి ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయి. పసిరి పచ్చని రాష్ట్రం తెలంగాణను హరితమయం చేసి భావితరాలకు తరగని వన సంపదను వారసత్వంగా అందించే దృఢ సంకల్పంతో గౌరవనీయులైన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు హరితహారం అనే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేశారు. సో అందులో ఈ రోజు మనం నేడు నాటే ప్రతి ఒక్క మొక్క రేపటి సమాజానికి ఆయుపట్టు. కాబట్టి ఈ అక్షరాలను నిజం చేస్తూ నాటే ప్రతి మొక్కను సంరక్షించవలసిన బాధ్యత మనందరి. పట్టణ ప్రగతి కార్యక్రమానికి ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇది ఒక్కరి ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనము చూస్తా ఉన్నాం ఏంటంటే ఈ కరోనా అనే వ్యాధి వలన ఆక్సిజన్ కి సంబంధించి కూడా అంటే మిషన్లు పెట్టుకుని ఆక్సిజన్ తీసుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి అలాంటి పరిస్థితి పోవాలంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటి దగ్గర కూడా చెట్లను పెంచుకుంటే ఆక్సిజన్ ఇచ్చేది మనకు చెట్లు కాబట్టి ఆ చెట్లను పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రజలందరూ మేల్కొని మిషన్లతో ఆక్సిజన్ తీసుకునే బదులు చెట్లతో తీసుకుందాం అనే ఉద్దేశం అనేది ప్రతి ఒక్కరిలో రావాలి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో బర్త్డేకు కేకులు కట్ చేసే బదులు చెట్లు పెట్టుకుందాం అని చెప్పేసి మరొకసారి అందరికి చెప్తా ఉన్నా.